గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం కోసం వాడండి ఆయుర్వేదిక్ డిటాక్స్ ప్లస్ టాబ్లెట్ సెల్ కేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు వారసత్వ రాజకీయాలు విషంతో సమానమని వాటి వల్ల ఒక కుటుంబం రాష్ట్రాన్ని శాసించడమే కాకుండా నిర్ణయాలు కూడా ఒక కుటుంబం నుంచి తీసుకోవడం జరుగుతుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు వారసత్వ రాజకీయాల మూలంగా ఒకే కుటుంబం చెప్పు చేతులలో పార్టీ ప్రభుత్వం ఉంటుందన్నారు కాంగ్రెస్ ద్రవిడ మున్నేట ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వంశపారపరే రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కుల ఉద్యమాలను ప్రోత్సహిస్తుందన్నారు వీటివల్లే రెండు పేల పద్దెనిమిదిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పారు రెండు వేల పదిహేను నుంచి మధ్యప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కులతత్వపు విషాన్ని వ్యాప్తి చేయడానికి కాంగ్రెస్ కుల ఉద్యమాలను ప్రేరేపించిందని దీని మూలంగానే రెండు వేల పద్దెనిమిదిలో మధ్యప్రదేశ్ లో తన భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైందని అమిత్ షా గుర్తు చేశారు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వ రిపోర్ట్ కార్డును విడుదల చేసిన సందర్భంగా రాష్ట్రంలో తన పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ఆదివారం విలేకరులతో మాట్లాడారు ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే బీజేపీలో కూడా వంశపారంపర్య రాజకీయాలు ఉన్నాయి కదా అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా బదిలిస్తూ తాను ఏ నాయకుడి పేరు చెప్పదలుచుకోలేదని కానీ కాంగ్రెస్ డిఎంకే శివసేన యొక్క వంశ రాజకీయాలంటే ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు మాత్రమే వస్తారని అన్నారు పార్టీ మరియు ప్రభుత్వం ఒక కుటుంబం అధీనంలోనే ఉంటుంది దీనినే రాజవంశ రాజకీయాలు అంటారని తెలిపారు బీజేపీలోని నాయకుల కుటుంబ సభ్యులకు టిక్కెట్ల పంపిణీని సమర్థించిన అమిత్ షా ఎక్కడో కొందరికి మెరిట్ ఆధారంగా టిక్కెట్లు ఇచ్చారని అలా అని చెప్పి వంశ పారపరి రాజకీయాలు సరికాదన్నారు వారసత్వ రాజకీయాలు విషమని ఎప్పుడు పార్టీలు ఒక కుటుంబానికి ఆస్తి అవుతాయని అప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వారికి స్థానం ఏముంటుందని ప్రశ్నించారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేదని ఆయన అన్నారు నేను పార్టీకి అధ్యక్షుడిని అయ్యాను మా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరు నడ్డాజీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు శివరాజ్జీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శివరాజ్ జీ నేపథ్యం ఏమిటి అని గుర్తు చేశారు కాంగ్రెస్ ఎజెండాతో ఆడుకోవడం ద్వారా రచ్చ వంశ పారపర్య రాజకీయాల్లో అధికార పెత్తనం ఒక కుటుంబం చేతిలోనే ఉంటుందని షా జోడించారు ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బీజేపీ అధికారంలో ఉంటే చౌహాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అని అడిగిన ప్రశ్నకు షా మీరు పార్టీ పని ఎందుకు చేస్తున్నారు మా పార్టీ దాని సొంత పని చేస్తుంది శివరాజ్ జీ సీఎం మేము ఎన్నికల్లో ఉన్నాం మోదీజీ జీ చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి కాంగ్రెస్ ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే హైలైట్ చేయండి అంటూ సమాధానం ఇచ్చారు కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి దృష్ట్యా ఎంపీలో బీజేపీ అవకాశాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మణిపూర్ అస్సాం ఉత్తరప్రదేశ్ లో పార్టీ వరుస ఎన్నికల్లో విజయం సాధించిన ఉదాహరణలను షా సూచించారు యాభైలో మాకు ఏమీ లేదు కానీ ఇప్పుడు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అత్యుత్తమ విజయం సాధించాం ముప్పై ఏళ్ల విరామం తర్వాత రెండుసార్లు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా నాయకుడు నరేంద్ర మోడీ అని అమిత్ షా తెలిపారు